హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బుగ్గ రాయలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పురాతనమైనది, 2000 సంవత్సరాల క్రితంది. దీని చరిత్ర చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బుగ్గ రాయేసని గుట్టకాడి వేయినాం కాబట్టి ఇది ఇంకా ఇది బెల్లంపల్లిలో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా రావాలంటే తప్పకుండా రావచ్చు. లైక్ చేయండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ నసీమ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం బెల్లంపల్లిలోని బుగ్గ రామలింగేశ్వర రాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాం. చూడండి ఇక్కడ కోతలు ఎన్ని ఉన్నాయో చూడచ్చు. చూడండి ఫ్రెండ్స్, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. చూడండి, కొబ్బరికాయ కొడదాం. ఇక్కడ నంది, గంట, చాలా భయం అయింది ఫ్రెండ్స్. చూడచ్చు ఫ్రెండ్స్, పద డాడీ, ఇక్కడ అన్ని కోతులే ఉన్నాయి. అమ్మా అబ్బు సన్ని, అబ్బు సన్ని, thank you.
చూడండి ఇది 2000 సంవత్సరం నాటి పురాతనమైన శివలింగం ఫ్రెండ్స్ చాలా పురాతనమైంది 2000 సంవత్సరాలు చరిత్ర బయటికి వెళ్ళాక చెప్తాం చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అభిషేకాలు చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కోతులు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి హాయ్ అప్పు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కోనేరు నంది చూడండి ఈ చెట్టు ఒకటి కొంచెం వింతలాగా కనిపించింది ఇక్కడ చూడండి ఇట్లా అవన్నీ ఉన్నాయి చూడొచ్చు హాయ్ అప్పు మమ్మీ ఓకే అత్త రండి వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు జువ్వి చెట్టు ఇక్కడ జువ్వి పండ్లు కూడా కాయడం జరిగింది చాలా పండు పండిన జువ్వి చెట్టు చూడండి జువ్వి చెట్టు ఇక్కడ చరిత్ర చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఈ గుడి ఎలా పుట్టింది ఎలా అనేది మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ బుగ్గ రాయేశ్వరుని గుడి ఉన్నదని 2000 సంవత్సరాల కింద ఉన్నది కాబట్టి ఎవరికి తెలియలేదు ఒక ఆయనే గొర్రె కౌరయ్యని చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న లింగం చిన్న నంది ఉంది చూడండి బుగ్గ చూడొచ్చు ఫ్రెండ్స్ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చినాం మనం ఇది బెల్లంపల్లి ఇక్కడికి వచ్చాం చూడొచ్చు చాలా బాగుంది చూడండి ఫోటో ఇప్పుడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటిదంటే ఈ శివయ్య బుగ్గ రాయేశుడు అని బెల్లంపల్లిలో జంగట్ల ఉండే 2000 సంవత్సరాల కింద ఇక్కడ బుగ్గ రాయేశుడు ఉన్నదని ఎవ్వరూ తెలియలేదు ఒక ఆయన గొర్ల కొమరయ్యని గొర్రెలు కొట్టుకొని వస్తే ఇక్కడ 2 పెద్ద పుల్లులు పండేది అవి పెద్ద పుల్లులు అనుకోకుండా ఉంటే గొర్ల కొమరయ్యను కొట్టింది పెద్ద పుల్లి కొట్టిన వాళ్ళుగా ఊరంతా ఇటు వచ్చే వరకు ఈడ 2 పెద్ద పుల్లులు ఉన్నాయి ఈడ బుగ్గ రాయేశుడు ఉన్నదని 2000 సంవత్సరాల సంధి ఉండే కానీ ఎవరికి తెలియలేదు ఈ జంగట్ల కానీ ఆయనను పెద్ద పుల్లి కొట్టింది కాబట్టి ఊరంతా తెలిసింది మళ్ళా అతను ఆవుల తోలుకొని వస్తాడు తోలుకొని రాగానే బాబు ఆయన కలలో పోయి నేను ఇక్కడ ఉన్నానని నువ్వు ఊరంతా చెప్పాలి ఆయనకు బాగా గూనిండి నడవరాకపోయింది అసలు ఆయన ఆవుల కొట్టుకొని వచ్చిండు కాబట్టి నీకు నేను సాపుగా నడిమిస్తా నన్ను ఊరంతా సాటింపు చేయాలి నిన్ను మంచిగా నడిచేటట్టు కాళ్ళు ఇస్తా అని మంచిగా చెప్పి కళ్ళ పోయి చెప్పిన వాళ్ళుగా ఊరంతా ఇక తెల్లారి వరకు పామాయి చుట్టుకొని మంచిగా అయిండట అయి ఊరంతా ఇక డబ్బు సాటింపు చేపించిన వాళ్ళుగా ఇక్కడ ఈడ బుగ్గరాయేశుడు ఉన్నది అని ఆ ఊరంతా చేసి అప్పటి సంధి జాతరలు కావుతారు కాబట్టి ఈ ఇక్కడ స్వచ్ఛమైన దేవుడు ఏదనుకుంటే అది అవుతుంది
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బడి గంటలుగా కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ నసీమ చూస్తూనే ఉండండి.